Shuklambaradharam Vishnum Sheshwarnam Chatrabhujam Prasanna Vadram Dhyaye Sarvabhijno Upakshantaye Om Sri Kripyo Namaha Ramm Krish Nihan Astro Numerology Spiritual Channel Chustunnatuvanti Prekshakulandariki Kuda Hridayapurvaka Dhanyavadam Mukyanga Karkataka Rasi మరి 2021 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మే మాసము మరి ఏ విధంగా ఉంటుంది? ఒక విధంగా చెప్పాలనుకుంటే వీరు ఒడిదేవుడుకులతో ఘన విజయాన్ని సాధిస్తారండి. ఒడిదేవుడుకుల మీద విజయాన్ని సాధించేవారు ఈ కర్కాటక రాశి వారు. ఈ సంవత్సరంలో వీరికి చాలా అదృష్టవంతులు అవుతున్నారండి. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి రాజయోగమే. కర్కాటక రాశి వారంటే నాకు ఒక చిన్న విషయం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పారండి. అతను కర్కాటక రాశి వారే, పైసా సంపాదన పెట్టుబడి లేకుండా కూడా కోటీశ్వరుడు అయ్యాడు. కర్కాటక రాశిలో జన్మించినట్టు వారు అతను తెలివే పెట్టుబడిగా పెట్టుకొని అదృష్టవంతుడు అయ్యాడండి. అదేంటంటే, ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి తన వ్యవసాయ పొలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చాడు. డెవలప్మెంట్ కంటే దానిలో ఒక టౌన్షిప్ చేసి ఒకతను ఏం చేశాడంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అతను తిరుగుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ స్థలాన్ని అమ్మితే 1 కోటి రూపాయలు వస్తాయి. ఇదే స్థలాన్ని నేను 3 కోట్లకు అమ్ముతాను, వచ్చిన దాంట్లో 60-40 అని చెప్పుకున్నాడు. 60% అతనికి, 40% ఇప్పుడు స్థలం ఎంత 40 అంటే ఉదాహరణకి 1 కోటి రూపాయలు ఆయన అమ్ముదాం అనుకున్నాడు. అక్కడ ఒక 10 ఎకరాలు ఉంది. 1 కోటి రూపాయలు 10 ఎకరాల కంటే 10 కోట్లు వస్తాయి మహా అయితే. అతను ఏం చెప్పాడంటే, నీకు 1 కోటి రూపాయలు కాదు, నేను ఎక్కువ ఇప్పిస్తాను, 20 కోట్లు 30 కోట్ల పైబడే ఉంటుంది, నీ మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు. దానికి సంబంధించిన కొంత అమౌంట్ నాకు ఇవ్వు, నేను అన్నీ సరి చేసుకుంటాను, ఎందుకంటే దీన్ని ఫ్లాటింగ్ చేసి అమ్మితే చాలా ఎక్కువ వస్తాయి, అన్నీ నేను చూసుకుంటాను, మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతాను, నాకు తెలిసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల అస్తులందరికీ కూడా నేను చెప్తాను, ఇమీడియట్గా డబ్బులు వచ్చే విధంగా చేస్తాను అని చెప్పేసి అతను ఫ్రెండ్ హైదరాబాద్ అమెరికాలో ఉన్నటువంటి ఫ్రెండ్కి చెప్పాడు. అతను సరే అని చెప్పేసి అతను చేయమని చెప్పాడు. అయితే ఇతడు తీసుకున్న తర్వాత చాలా వరకు అటు ఇటు బాగా ఖర్చు చేసి అటు ఇటు తిరిగి పనులు చాలా వరకు జాప్యం జరుగుతూ లాస్ట్ ఫైనల్గా పూర్తి చేశాడండి. కోర్టు కేసులని అవని అన్నీ సమకూర్చుకుంటూ వాటిని ప్లాన్ చేసుకుంటూ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ డబ్బు పంచుతూ లాస్ట్ ఫైనల్ వరకు చేసి విజయవంతంగా పూర్తి చేశాడండి. కర్కాటక రాశిలో జన్మించినట్టున్నారు. అతనికి వచ్చే 30 కోట్లు అతనికి ఇచ్చేశాడు. ఇతనికి 30 కోట్లు మిగిలాయి. నిజమండి, 100% అక్షర సత్యంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మనం కొంతమంది కష్టపడి 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు 15, 20, 30 లక్షల రూపాయలకు కూడా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఎంత సంపాదిస్తే 30 కోట్ల రూపాయలు వస్తాయండి? ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తే అసలు మన జీవితం సరిపోతుందండి? ఒకసారి ఆలోచించండి. కానీ పైసా పెట్టుబడి లేకుండా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క పనిని విజయవంతం చేశాడండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిజంగా అదృష్టం ఏ రూపం నుంచి ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాపనం మనల్ని అదృష్టవంతులం చేస్తుందండి. మరి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు భూమండలంలో ఎక్కడున్నా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఇప్పుడంటే హైదరాబాద్ ఆఫీస్ అనేది క్లోజ్ చేశాము కరోనా వైరస్ కారణంగా. అవునండి, కరోనా వైరస్ నాకు వస్తుందని కాదండి, మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. నా ద్వారా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరంలో ఒక కాడికి తీసుకొచ్చి కూర్చోబెడతాను ఒక రూమ్లో. ఒకరు ఉత్తరప్రదేశ్ అంటారు, ఒకరు కర్ణాటక అంటారు, ఒకరు బెంగళూరు అంటారు, ఒకరు మహారాష్ట్ర అంటారు, ఒకరు ఛత్తీస్గఢ్ అంటారు, ఒకరు దుబాయ్ అంటారు, మస్కట్ అంటారు, దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఎవరికి ఏముందో తెలియదు. నా గురించి వచ్చి మీరు ఇబ్బంది పడిపోతారు, స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే నేను హైదరాబాద్ నగరాన్ని అంటే దాంట్లో మన ఆఫీస్ మొత్తం క్లోజ్ చేశామండి. ఇంకా అది ఇప్పట్లో ఎప్పుడు తీసే అవకాశం కూడా ఉండదు. నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఫోన్ లైన్లోనే చక్కగా నాతో మాట్లాడవచ్చు. నేను ఒక 10 రోజుల వ్యవధి తీసుకుంటున్నాను ఒక వ్యక్తికి. మంచిగా చక్కగా అండి, ఇంకా బ్రహ్మాండంగా హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, జ్యోతిష, ప్రశ్నశాస్త్రం, ఫేస్ రీడింగ్, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను క్లారిటీగా నేను చూసి మీకు విషయాలన్నీ కూడా మీకు వివరిస్తాను. ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఇంతటి టైము మళ్ళీ నాకు ఎప్పుడు దొరకకపోవచ్చు. మళ్ళీ కరోనా క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టూర్లు పర్యటనలు అటు ఇటు తిరగడమే ఉంటుంది. ఇంత చక్కటి టైం అనేది కూడా మళ్ళీ నాకు దొరకకపోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో ఏకాదశమంలో రాహు, పంచమ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో శని, అష్టమంలో గురువు, దశమంలో రవి, శుక్ర, బుధులు కలిసి ఉన్నారు. మరి కర్కాటక రాశి జలతత్వపు రాశి, పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు మనకు కర్కాటక రాశి. ఈ సంవత్సరంలో ఈ మాసంలో మే మాసంలోనే వీరికి అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. అది ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగ విషయాలలో, విదేశాలకు వెళ్ళే విషయంలో, ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రమోషన్లు వచ్చే విషయంలో, వివాహాలు కానటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. వివాహం చేసుకున్నటువంటి వారు సంతాన సమస్యలు ఉన్నటువంటి వారికి సంతాన యోగం, ఇవన్నీ కూడా ఈ మాసంలోనే మీరు తప్పకుండా వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా ధనయోగం, కొన్ని ఒడిదొడుకులతో పాటు విజయాన్ని, ఘన విజయాన్ని పొందుతారండి ఈ కర్కాటక రాశి వారు. ఎందుకంటే నాకు తెలుసండి, ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు జీవితంలో ఒక ఉన్నతి పొందగలుగుతారు. ఎందుకంటే కర్కాటక రాశి మనస్తత్వ కారకునికి, చంద్రునికి సంబంధించినటువంటి రాశి కర్కాటకం. దీనిలో సెలబ్రిటీ హోదాలలో పుట్టినటువంటి వారు ఉన్నారు, సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా కోటాను కోట్లు సంపాదించి అపర కుబేరుల జాబితాకు చెందినవారు కర్కాటక రాశి వారు. అదేవిధంగా మంచి గవర్నమెంట్ రంగ సంస్థలలో ఉన్నత అధికారులుగా, గెజిటెడ్ అధికారులుగా, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్స్గా కూడా కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఉన్నారు. వీరి ద్వారా సమాజం బాగుపడుతుంది. సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి వీరి యొక్క పాత్ర అనేది కూడా గొప్పదిగా మీకు తెలియజేస్తున్నాను. మరి అలాంటి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు జీవిత కాలం కూడా మీరు చక్కగా ఉన్నతంగా బ్రతకాలనుకుంటే మీ పేరు సరైన సంఖ్యాబలంతో, కరెక్షన్ చేసుకోవడం అనేది కూడా ఎంతో గొప్ప విషయంగా మీకు తెలియజేస్తున్నాను. సరైన సంఖ్యాబలంతో కరెక్షన్ అంటే మన పేరు ఏ విధంగా అవుతుందో ఒక్కసారి ఆలోచించుకున్నారా? మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, మీ బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబరు, రాశి, నక్షత్ర, లగ్నానికి అసలు సరిపోతుందా లేదా? దీన్ని గమనించుకోవాలండి. అలా గమనించుకున్నప్పుడు మాత్రమే మంచి మంచి యోగాలు అనేది కూడా మీకు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం స్వస్తిశ్రీ ఫ్లవరామ సంవత్సరం ఆదాయం కనుక మనం చూసినట్టయితే 14గా ఉంది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర కాలమంతయు కూడా ఒక స్థాయిని మించి ఎదుగుతూనే ఉంటారు. ఇది జరుగుతుందంటే తప్పకుండా జరుగుతుందండి. జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎన్నో న్యూమరాలజిస్టులను చూసుంటారు, ఆస్ట్రాలజీ చేసేవాళ్ళని చూసుంటారు. కానీ నేను మాత్రం చెప్తున్నానండి, మీరు బాగుపడాలని ఒక సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ముందుకు వస్తున్నానండి. నాకు తెలుసండి, 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు కష్టపడి ఒక శాస్త్రాన్ని 9 గురువుల దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. నేను గొప్పవాడిని అని నేను చెప్పలేదండి. చిన్న నార్మల్ స్థాయి, నుండే ఇంతవరకు వచ్చానండి. ఆశ్చర్యపోతారు, నాకున్నటువంటి స్థాయి నేను ఎక్కడి వరకు వెళ్ళానని. బండ్లు ఓడలు బండవడం అంటే ఇదేనేమో. చిన్న స్థాయినండి నేను, పెద్ద మీలాగానే చిన్న స్థాయి నుండి వచ్చాను. కానీ సంకల్ప దీక్షతో నేను ఆ శాస్త్రాన్ని నేర్చుకుని కొన్ని లక్షల మందిని ఉపాధి కలిగించి ఉన్నతంగా జీవించేలాగా చేస్తున్నటువంటి శాస్త్రమే ఈ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. పెరిగారండి, వాళ్ళ స్థాయి లెవెల్స్ పెరిగాయి, ఉన్నతంగా జీవిస్తున్నారు, మంచి మంచి సంస్థలలో పనిచేస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికా వెళ్తారా, ఆస్ట్రేలియా, లండన్, సింగపూర్, ప్యారిస్, జపాన్, ఇటలీ, యుగోస్లేవియా, సౌత్ ఆఫ్రికా, మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి. నా దగ్గర కరెక్షన్ తీసుకున్నవారు చాలామంది ఉంటారు. ప్రతి కంట్రీలో ఉన్నతంగా బ్రతుకుతున్నారండి. అది మాత్రం నేను 100% నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను చేసేది మీ మంచి గురించేనండి. నాపై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి ఒకసారి మీ యొక్క కుండల్ని పరిశీలన చేసుకొని, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకొని, మరి ఆ సంఖ్యాబలం ద్వారా మనం ఏ రంగాల్లో ముందుకు వెళ్ళాలి, ఏ వ్యాపారాలు చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేస్తే మనం పైకి వస్తాము, ప్రమోషన్స్, పిల్లలు, వివాహ జీవితం, కెరియర్, ఇవన్నీ కూడా మనం ఆలోచించక తప్పదండి. తప్పకుండా అవన్నీ వాటి గురించి తెలుసుకోవాలి. రాబోయే విపత్తు నుండి మనం ఏ విధంగా బయటపడాలి, ఇవన్నీ తెలుసుకునే బాధ్యత మీదే అని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.